సంవత్సరాలుగా నలిగిపోయాను. ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎంత నలిగిపోతారో నాకు తెలుసు. అందుకని ఈ విజయయాత్రలు ఇవన్నీ పక్కన పెట్టి మీకు నేను పని చేసి పిఠాపురం నా సోదరులందరికీ ఆడపడుచులకి అన్నదమ్ములందరికీ నేను పని చేసి మరి అప్పుడు విజయయాత్ర చేస్తే నాకు ఒక తృప్తి ఉంటుంది. గెలిచినందుకు నాకు ఆనందం లేదు. పని చేసి మీ మన్నన పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తుంది. మీ మన్నన పొందే వరకు అప్పుడు నాకు నేను ఎమ్మెల్యే అప్పుడే ప్రకటించుకుంటాను. ఇప్పుడు మీరు అంటే నాకు నిజంగా నాకు హై స్టాండర్డ్స్ పెట్టుకుంటారు. నాకు చాలా చాలా నాకు చాలా హై స్టాండర్డ్స్ పెట్టుకుంటాను. నేను పనిచేసే వరకు కొన్ని వదలను. ఇక నాకు పిఠాపురాన్ని నేను మీకు మాటిస్తున్నాను, భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా చెయ్యాలి అని ఒక కాంక్ష ఉంది, ఆకాంక్ష ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి, ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమ ముఖ్యంగా రావాలి, అవన్నీ తీసుకురావాలి. ఇక్కడ నుంచి విదేశాలకు ఎవరికైనా ట్రైనింగ్ వెళ్ళాలంటే విదేశాలకు ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి రకరకాల వృత్తి కోర్సుల ద్వారా కొంతమంది పంపించాలి. ఇక్కడి నుంచి చాలా విభిన్నమైన ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతాను, వాళ్ళందరికీ ఇక్కడికి రావాలి, తీసుకొస్తాను. అందుకే నేను ఈ రోజున కూడా చెప్పాను, ప్రజలకు అందుబాటులో ఉండండి. నా ఆఫీసు కూడా చెప్పాను ముందు నా సేఫ్టీ కోసం పోలీస్ మన సెక్యూరిటీ నామ్స్ ప్రకారం కంచె కంచె అవన్నీ తీసేసి ఉంచనివ్వండి, కానీ బట్ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు మటుకు జస్ట్ ఎలాంటి అడ్డులు లేకుండా చూడండి. ఇదివరకు నేను జనవాణి కార్యక్రమం ఎలా చేశానో నాకు అంతే జనం అట్లాగే ఉండాలి. ఒకేసారి మీద పడితే కష్టం అవుతుంది, అంతమించి తప్ప నేను ఎప్పుడు మీకు అదే అందుబాటులో ఉంటాను, అలాగే ఉంటాను. అయితే నేను రాష్ట్రం మొత్తం చూడాలి కాబట్టి నాకు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, నా స్టాఫ్ ఉన్నారు, స్థానికంగా మన తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ గారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు. ఇది ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకుంది, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం లీడ్ చేస్తున్న లీడ్ పార్ట్నర్గా జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారి అపారమైన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం, నేను చాలా ప్రత్యేకించి చెప్పాను. ఈరోజు నేను ఫస్ట్కి ఆయన పెన్షన్లు ఇవ్వడం నాకు ఎందుకు ఆనందమైన అనిపించిందంటే, ఈ ఫైనాన్స్ జగులరీని, ఈ ఆర్థిక అస్తవ్యస్తల్ని ఆయనదైన అనుభవంతోనే దాన్ని తీసుకో. అందుకని మీకు ఫస్ట్ డే చెప్పిన రోజుకి పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు, అందరూ ఛార్జెస్ తీసుకొని ఆయన అనుభవం వల్ల ఈరోజు మీకు వెంటనే మీ చేతికి ఇలా వచ్చింది. అది కూడా ఆయన మాట చెప్పారు, 3 నెలలు ఆ ప్రభుత్వంది మీకు ఇస్తాం ఆ సమయంలోది, అలాగే కూర్చోబెట్టి ఒక 7,000 ఇవ్వడం కానీ, మీకు ముఖ్యంగా దివ్యాంగులకు 15,000 మీరు అడిగింది, 10,000 మా రోజున మీరు అడిగారు కానీ 15,000 ఇదేంటే మీరు ఒకళ్ళు కాదు, నాకు తెలుసు మందకృష్ణ మాదిక్ గారు ఎంత చేశారు నాకు తెలుసు. అది ఆయనకు నిజంగా ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను. కదా ఇది అందరం కలిపి చేసేదమ్మా. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇది నేను రిపీటెడ్గా నేను ఫస్ట్ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత ఉప ముఖ్యమంత్రి స్థానం తీసుకున్న తర్వాత నేను ఫస్ట్ నాకు భయం లేదు నాకు. ఎందుకంటే నేను 10 రూపాయలు డబ్బులు వెనక్కి వేసుకోవాలను, లేదంటే నాకు కొత్త పేరు రావాలనో నాకు నిజంగా లేదు. నాకు ప్రజల్లో చాలా సుస్థిరమైన స్థానం ఇచ్చారు. నేను ఒక నటుడిగా పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు నాకు డబ్బు కుదరలేదు, నాకు రాజకీయాలకి డబ్బుకి సంబంధం లేదు నాకు. సో డబ్బులతో నాకు రాజకీయాలు ముడిపడి, అందువల్ల నేను చేసేటప్పుడు మీకు మొత్తం సాయశక్తిలో పెట్టేస్తాను. మీకు మీరు చెప్పిన ప్రతి సమస్యకి పెడతాను, కాకపోతే డబ్బు అందరికీ ఏముంటుందంటే రాగానే ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు చిటికలు అయిపోతాయి అవో, కానీ చిటికలు అయ్యే వరకు పనిచేస్తాం. దీనికి ఇప్పుడు మీరు చెప్పారు, మీరు మోహన్ రావు గారు, మీరు గోవిందరావు గారు, ఇవన్నీ మేము మర్చిపోనండి. అలాగే వినండి వినండి, నా మాట మా పాయింట్ అర్థమైంది కదా, వినండి. ఇదేంటంటే మీకు వినే ప్రభుత్వం చెప్పడానికి నేను ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే మీరు మమ్మల్ని నిలదీయండి అని నేను అడిగినప్పుడు మీరు ఓటేశారో లేదో నేను కూడా అడగట్లా. ఇందాక చాలా నా పెద్దలు వేదిక పైన మాట్లాడుతూ ఒకటే చెప్పారు, ఈ పార్టీ కాకపోతే మేము పెన్షన్లు తీసేస్తున్నారు. కృష్ణరాజు గారు చెప్తా ఉన్నాయి, వాళ్ళ పార్టీ మెంబర్లు అయితేనే మేము ఇస్తాం. నేను మీకు మాటిస్తున్నాను,
గత ప్రభుత్వంలో కాదు, మీరు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కనీసం మీకు ఇవ్వటం అది మా కనీస ధర్మం, ఈ ప్రభుత్వ బాధ్యత. పిఠాపురంలో తీసుకొచ్చి మీకు అలాంటి సమస్య ఏదైనా ఉంది అంటే మీరు ఓటు వేయకపోయినా కానీ అర్హత ఉన్న వారికి అది మీకు ఇంటికి వచ్చి తీరుతుంది. ఇది విలేజ్ వాలంటీర్స్ అని ఒక ప్రైవేట్ సంస్థను పెట్టారు, డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్ అని. మంచిది అది, కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ప్రతి ఇచ్చే ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది, ప్రతి నియోజకవర్గంలో ఉన్నది కనీసం 100 తక్కువ కాకుండా 300 కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు. దాన్ని లంచం అంటామా లేదంటే చిన్న నజరానా అంటాం ఏదంటే దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అలా కాకుండా చంద్రబాబు గారి ఆదినాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, జనసేన వెన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు, కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం. చప్పట్లు కూడా నచ్చింది, నువ్వే చప్పట్లు కొట్టాలి, మోదీ గారు చప్పట్లు కొట్టాలి మనం చేసిన కృషికి. నువ్వు అర్థం చేసుకున్నావు, ఒక్కటే మోగింది కానీ మొత్తం అందరూ మోగింది నీ వల్ల. అంటే ఇది వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ లాగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ లాగిపోతాయని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. అంటే సెక్రటరీ అంటే నేను ఇన్ని ఒకటే అడిగాను మన పంచాయతీరాజ్లో, అంటే మనకి ఒక పిఠాపురంలోనే 620 సెక్రటేరియట్స్ కదా మనకుందండి, జిల్లా మొత్తం మీద, జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, 600 సచివాలయాలు, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు, దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు, మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాగింది చెప్పండి ఈ రోజున పెన్షన్స్? ఆగో, కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. అలాగే 620 సెక్రటేరియట్స్ మొత్తం మన కాకినాడ జిల్లా మొత్తం మీద, పిఠాపురంలో 120 సెక్రటేరియట్స్, ఒక్కొక్క సెక్రటేరియట్కి 10 మంది చొప్పున ఒక్కొక్క సెక్రటేరియట్కి, అలాగే ఒక పిఠాపురం దాదాపు 1,000 మంది పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకా అదనంగా అవసరమైతే వాళ్ళతో కూర్చొని గతంలో 3 రోజులు 4 రోజులు ఇచ్చాడు, ఇలా కాకుండా ఈ రోజు పొద్దున 6 గంటలకు మొదలు పెడితే ఈరోజు రాత్రికి దాదాపు 100%కి 100% అయిపోవాలి. ఒకవేళ 1 2 ఎవరైనా లేకపో లేక ఇళ్లలో లేకపోయినా ఇంకో పరిస్థితుల్లో ఉండకపోయినా రేపు అయిపోతుంది.